ఫ్రెండ్స్ ఇది మేము ఉండే హోటల్ చూసారా ఇక్కడ ఉంది ఎంట్రీ చూసారా అది బారు అక్కడ అంతా కూర్చోదు ఇదంతా బార్ అన్నమాట సో చూసారా హోటల్ హోటల్ చాలా పెద్దది హోటల్ చూసారా హోటల్ స్ట్రీట్ లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది పెద్ద స్విమ్మింగ్ పూల్ పిల్లలకి మనుషులకి బాగుంది గార్డెన్ ఇదంతా గార్డెను ఇదిగో ఇదంతా మా హోటల్ అన్నమాట చూసారా ఎంత బాగుంది హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అన్నమాట చాలా పెద్దది జిమ్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ లో జిమ్ ఉంది ఇది రెస్టారెంట్ అన్నమాట దీంట్లో నాలుగు టైప్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా ఆడాలనుకో బిలియార్డ్ బిలియార్డ్ ఆడవచ్చు మనం ఇక్కడ పోయి బిలియార్డ్ ఆడవచ్చు ఎంత ఆడాలన్నా ఆడడానికి బిలియార్డ్ ఉంది అది ఒక టేబుల్ టెన్నిస్ ఉంది ఇక్కడికి వెళ్దామా లేకపోతే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దామని కన్ఫ్యూజన్గా ఉన్నాను అర్థం కావట్లేదు ఏం చేయాలి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేయాలా సముద్రకి వెళ్ళమంటావా లేకపోతే స్విమ్మింగ్ పూల్ స్నానం చేయమంటావా ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ నిజంగా అటెంప్టింగ్గా ఉంది క్లీను క్రిస్టల్ క్లియర్ వాటరు బాగుంది చాలా మంది స్నానం చేస్తున్నారు సో నేను అనుకున్న ఇక్కడ స్నానం చేద్దాం సముద్రంకి వెళ్దామా నేను సముద్రంకి చూద్దాం ఎలా ఉంటుందో చాలా పెద్ద హోటల్ ఉంది చూసేదానికి భలే ఉంది సో యు లైక్ ఇట్ చూడండి అమ్మాయి అద్దాల్లో నేను ఉన్నాను కనిపిస్తున్నాను చూసారు అక్కడక్కడ అమ్మాయిలు ఉన్నారు స్నానం చేసేదానికి చూసేదానికి అక్కడ కూడా స్నానం చేస్తున్నారు సో ఇప్పుడు వెళ్తాము స్నానం చేసేదానికి ఓకే హలో ఫ్రెండ్స్ చూసారా హోటల్ నుంచి బయటికి రాగానే ఎలా ఉందో ఇక్కడ చూసారా సిల్వర్ టవర్ సిఎస్ టవర్ జో ఫ్రాన్స్లో ఉండే టవర్ ఇక్కడ ఉందన్నమాట దాన్ని రెప్లికా చేశారు చూసారా ఫ్రాన్స్ టవరు సో చూడండి ఇప్పుడు మేము సముద్ర హోటల్ నుంచి బయటికి రాగానే మేము వచ్చేసాము ఇక్కడికి 50 మీటర్లు అది ఉందన్నమాట సో మేము అక్కడికి వెళ్తున్నాం సో టవర్ ఏం బాగుంది అక్కడ ఆడుకునేదానికి అవన్నీ ఉన్నాయన్నమాట చూసేదానికి ప్లేస్ ఏమో సూపర్గా ఉందన్నమాట మార్కెట్ చూపిస్తాను సాయంత్రం మార్కెట్ ఎలా ఉంది ఏమిటా అని ఇప్పుడేమో సముద్రం పక్కకి వెళ్తున్నాం మీరు చూస్తున్నారా సముద్రం పక్కకి తీసుకెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ రోజులు సముద్రం పక్కనే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూసేదానికి చాలా చాలా స్మెల్ భలే వస్తుంది రోజు రోజా పూలు మామూలుగా జర్మనీలో చాలా ఎక్కువ ఉండవు రోజా పూలు ఎందుకంటే స్మెల్ రాదు అక్కడ ఇక్కడ స్మెల్ వస్తుంది రాగానే చూసేదానికి ఫ్రెండ్ చూసారా సముద్రం పక్కన ఇదంతా సీ సైడ్ అనమాట ఇది చాలా ఫేమస్ బీచ్ అంటే అక్కడ బుల్గారియాలో వార్నా బీచ్ అంటారంట దీన్ని ఇది ఒక కిలోమీటర్ అటుపక్క ఒక కిలోమీటర్ ఇటుపక్క చాలా బిజీగా ఉంది ఇంట్రెస్టింగ్గా చూసేదానికి చూసారా మొత్తం బిజీ అనమాట ఎండ అమితమైన ఎండ మామూలుగా ఇండియా గుర్తుకొచ్చేసింది నాకు ఇండియాకి రావాలి అటుపక్క ఏమో పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి చూసారా అటుపక్క మీరు చూస్తున్నారా పర్వతాలు అటుపక్క చాలా ఉన్నాయన్నమాట అటుపక్క చూసేదానికి చూడండి ఇటుపక్క కూడా కిలోమీటర్ దూరం బిజీగా ఉంది ఇప్పుడు చాలా ఎండు కాబట్టి ఎక్కువ జనం అంత లేరు మామూలుగా జనం ఫుల్గా ఉంటారంట ఇక్కడ చూసేదానికి చూసారు ఎంత బాగుందో చూసి వెదరు నీళ్ళు మాత్రం సూపర్గా ఉన్నాయి క్లీన్గా చూసారా అది ఇల్లు అనమాట ఇటుపక్క చూస్తే ఇదిగో చూడు ఇది హిల్లు మేము రేపు అక్కడికి వెళ్ళాలా ఆ కార్నర్కి చూద్దాం ఎలా వెళ్తాము ఓ సూపర్గా ఉంది ఫీలింగ్ అమే సూపర్ ఫీలింగ్ సో మామిడి ఆల్రెడీ రెడీ అవుతున్నా స్నానం చేసేదానికి చూసారా స్నానం చేస్తున్నారు యో హోటల్స్ ఎలా ఉన్నారా చూసారా ఎంత మొత్తం సూపర్గా ఉంది వ్యూ మాత్రం చూడండి మీకు చూపిస్తాను అక్కడ స్ట్రేట్గా చూపిస్తాను చూడు ఆ కొండకాడికి వెళ్తున్నాము మేము రేపు యా ఆ కొండకాడికి వెళ్ళాలా ఆ కొండ భలే ఉందన్నమాట అక్కడ కొండకాడ చాలా మంచి ఉన్నాయి హలో ఫ్రెండ్స్ చూసారా ఇదన్నమాట ఇదిగో నీళ్ళు సముద్రం మీకు చూపిస్తున్నాం ఎలా తిరుగుతున్నాము చూడండి తో టెలిఫోన్ నీళ్ళలో ముంచిమంటారా నీళ్ళలో ముంచిమంటే ముంచేస్తాను వద్దంటే వద్దులే ఎందుకే మళ్ళీ టెలిఫోన్ బొక్క అంటుంది నాకాడ అది ఉందన్నమాట స్పెషల్ కవరు అది తీసుకొస్తాను దాన్ని పెడతానమాట తో నీళ్ళు చాలా వెచ్చగా ఉన్నాయి మీరు ట్రై చేయాలి సముద్రకి మేము ఫస్ట్ రోజే మేము మామూలుగా ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం హోటల్లో ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే మామిడి వద్దు స్విమ్మింగ్ పూల్ నేను స్నానం చేయండి నేను సముద్రం కాడికే వెళ్తానన్నది అందుకే నేను సముద్రం కాడికి తెచ్చాను ఇదిగో అందుకని సముద్రం కాడుకును స్నానం చేస్తున్నాను నీళ్ళు సూపర్గా ఉన్నాయి అదిరిపోతున్నాయి మీరు జాయిన్ అవ్వండి రాండి మా కూర్తో ఎంజాయ్ చేసుకోండి సరేనా యా నిజంగా చాలా బాగుంది అంత బాగా జరుగుతుంది ప్లస్ ఏంటంటే చాలా వేడి ఉంది కదా చాలా చాలా ఎండగా ఉంది ఎండగా ఉండేటప్పటికి మనుషులు ఇక్కడ రావటం లేదు ఎందుకంటే కొంచెం నాకు అనిపిస్తుంది ఇప్పుడు 4 గంటలకి అవును 4-5 గంటలకు వస్తారనమాట ఎక్కువ మంది ఇక్కడ టైం లెక్కన బుల్గారియా టైం లెక్కన వార్నా మేము ఉండేది వార్నా ప్లేస్ అనమాట సో అన్ని ట్రై చేస్తాం సో థ్యాంక్ యూ చూస్తున్నారు ఒక్క నిమిషం వాళ్ళు అక్కడ అది ఎత్తుకుతున్నారనమాట డైమండ్ ఇట్లాంటి మామూలుగా ఈ నీళ్ళల్లో అంబర్ అంటారు అంటే ఇక్కడ లెక్కనది ఎల్లో డైమండ్ అంటారనమాట దాన్ని ఎదుగుతున్నారనమాట వాళ్ళ నీళ్ళల్లో చూడండి వాళ్ళిద్దరం సో సముద్రంలోకి వెళ్ళి ఈ పనులు చేస్తూ ఉంటారు సో ఇప్పటిదాకా ఎత్తుకెళ్ళి ఏం దొరికిందో ఏం చెప్పలేదు అడిగాను నేను వాళ్ళని చూడండి
తర్వాత అండర్ వాటర్ అది కూడా ఎక్స్ప్లోరేషన్ కూడా చేయొచ్చు అన్నమాట. మీరు చూడండి వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్పారు గంటకి 60 యూరోస్ అని చెప్పారు. ప్లస్ ఇన్స్ట్రక్టర్ డబ్బులు కూడా ఇవ్వాలంట. ఇన్స్ట్రక్టర్కి 100 యూరోస్ అంటే 160 యూరోస్ గంటకి. చాలా ఎక్స్పెన్సివ్ బట్ చేసే వాళ్ళు చేయొచ్చు అనమాట. చూసి చూడండి ఎంత బాగున్నారు. ఎలా ఫ్రెండ్స్ చూసారా ఈ పక్షులు చాలా ఫేమస్ సముద్రం పక్కన. ఈ చేపలు అన్ని తినేస్తాయి అనమాట. మా ఆవిడ సముద్రంలో అలసిపోయింది, ఇప్పుడు రిలాక్స్ తీసుకుంటా ఉంది. చూడనే రిలాక్స్ తీసుకుంటా ఉంది. సూపర్ గా ఉంది. Really amazing place. And all the friends there. Yeah. Hello friends, చూసారా ఇప్పుడు మార్కెట్ వచ్చామన్నమాట. మార్కెట్ లో నేను ఒక డీల్ కొంటున్నాను. ఇది మెడలో వేస్తుంది దానికి మన స్టైల్లో. చూసారా ఇక్కడ ఏం కొనాలో కొనొచ్చు. ఎలిఫెంట్స్ ఉన్నాయి, మా ఆవిడ ఉంది, ఎలిఫెంట్ ఉన్నాయి. ఈ మార్కెట్ చాలా బాగుందండి, చాలా ఫేమస్ మార్కెట్ కూడా. సో మామూలుగా ఇట్లాంటి మార్కెట్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు జర్మనీలో. నేను ఇక్కడ చూస్తాను, చాలా బాగుంది. ఏమైనా కొనొచ్చు. చూసేదానికి న్యాచురల్గా డిజైనింగ్ సూపర్గా ఉన్నట్టు. ఇంకా లైట్లు చూడండి ఎంత బాగున్నాయి లైట్లు. చూసారా మొత్తం కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నచ్చింది కలర్ఫుల్. చూసారా కళ్యాణ్ ఇవి కూడా లైట్లు అనమాట, కలర్ఫుల్ లైట్లు. చూసారా అంత సూపర్గా లైట్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ దారిని వెళ్తాను. మామూలుగా చూసేదానికి ఏం భలే ఉన్నాయి. ప్రైస్ చాలా ఎక్కువ ప్రైస్. ఇక్కడ ప్రైస్ చాలా తక్కువ చూస్తే మాత్రం. సో రీజనబుల్ ప్రైస్ కొనొచ్చు. యువర్ ఓపెనింగ్ ఇస్ లైక్ న్యూ దిస్ సమ్మర్ దిస్ ఓపెనింగ్ ఇంకా ప్రైస్ ఆఫ్ సమ్మర్ టాప్ నాట్ ఓపెన్ స్టిల్ ఓపెన్. ఓకే అన్నీ సమాధులు కొనొచ్చు. మామూలు చూసినందుకు అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకే చాలా బాగా నచ్చినాయి. మామూలుగా ఫస్ట్ రోజు కాబట్టి ఏం పెద్దగా కొనటం లేదు. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ చాలా సమాన్ కొంటాను. ఎందుకంటే చాలా తక్కువ రోజు జర్మనీలో ఇంత ఇంత చీప్ ప్రైస్లో ఎప్పుడు దొరకవు అనమాట. సో డెఫినెట్లీ సూపర్గా ఉంది మార్కెట్. అన్ని మార్కెట్కి చూపిస్తాను ఎలా ఉందో సరేనా. సో ఫ్రెండ్స్ మేము సో ఇప్పుడు రెండో షాప్ వచ్చాను. ఇక్కడ బట్టే స్ట్రీట్ షాప్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇట్లా లేవు సబ్బులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కలర్ఫుల్ సబ్బులు ఉన్నాయి. మామూలుగా మా ఆవిడ కొంటా ఉంది, సరే కొందని చెప్పాను. నేనేమో సముద్రంలో స్నానం చేసి వచ్చేసి నాకు అక్కడ అక్కడ ఎంత వేడి అంటే భరించలేకపోయాను. ఆ వేడిలో మొత్తం మా ఆవిడ పర్ఫ్యూమ్ కొనుక్కుంటుంది. ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ పర్ఫ్యూమ్ ఉంటే సరే కొనమని చెప్పాను. ఇక్కడ నిజంగానే చాలా తక్కువ ప్రైస్. ఏమో మేము జర్నీ నుంచి వస్తున్నాం కదా, సడన్గా మాకు చాలా తక్కువ అనిపిస్తుంది. మా ఆవిడ ఇప్పుడు కొంటుంది పర్ఫ్యూమ్ కొంటారంటే మేము ఆల్రెడీ అక్కడ నుంచి పర్ఫ్యూమ్ కొనుక్కొస్తే బాగు పర్ఫ్యూమ్ బ్రాండెడ్ కొనుక్కొస్తే ఇప్పుడు ఇక్కడ లోకల్ పర్ఫ్యూమ్ కొనుక్కుంటుంది. సో ఇంట్రెస్టింగ్ ఉంది మామూలుగా. ఫ్రెండ్స్ మీకు చాలా రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్లీ ఛానల్ మా చూడండి కొత్త ఛానల్లో కొంచెం అందరూ షేర్ చేయండి ఒకరికొకరు. ఎందుకంటే మీరు చూస్తేనే కొంచెం మోటివేషన్ దొరికేది. చూసారా ఎక్కడ పెట్టిన మార్కెట్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ ఉన్నాయి. అక్కడ పిల్లల్స్ మార్కెట్. సో నాకే ఎండ ఎక్కువ అయితే నేనేమో గుడ్లు వేసుకోలేదు. నేను సముద్రం ఎందుకంటే సముద్రం పక్కనే కాబట్టి ఇప్పుడు మార్కెట్ నడుస్తున్నాను. మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను కొంచెం ఆ సముద్రం పక్క స్నానం చేసి చేయాల్సింది భరించలేకపోతాను. చాలా వేడిగా ఉంది అందుకని ఇక్కడికి వచ్చేసాను అనమాట. చూడండి ఇప్పుడు టవల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, వాలీబాల్స్ ఉన్నాయి, పిల్లకాయల సమాన్స్ ఉన్నాయన్నమాట మార్కెట్లో. టీ షర్ట్లు మాటలు నేను కొంటాను. మీరు చెప్పండి ఏ టీ షర్ట్ కొనాలో. మీరు ఇవ్వాలి చెప్తే నేను రేపు ఆ టీ షర్ట్ కొనేస్తాను, గ్యారంటీ చెప్తున్నా. తర్వాత ఈ టూర్ ఈ 4 కంట్రీలు టూర్ ఫినిష్ అయిపోయిన పాట మీకు డెఫినెట్లీ టీ షర్ట్లు కావాలంటే చెప్పండి. ఏ కలర్ కావాలో ఏ డిజైన్లు కావాలో చెప్పండి. అన్ని టీ షర్ట్లు నేను కొంటాను, అందరికి గిఫ్ట్ ఇస్తాను. అందరికంటే ఒక 10 మందికి ఈ ట్రిప్ నేను టీ షర్ట్స్ గిఫ్ట్ ఇస్తాను. సో మీరు చూడండి ఏ టీ షర్ట్ కావాలో ఆ టీ షర్ట్ కొంటాను. ఆ కలర్లో చూడండి ఏ కలర్ కావాలో చెప్పండి. సో చెప్తే నేను ఆ టీ షర్ట్లో కొంటాను. ఇప్పుడు ఎన్ని టీ షర్ట్స్ మొత్తం టీ షర్ట్స్ ఉన్నాయి, ఏ ప్రకారం ఉన్నాయి కొనేదానికి. సో 10 యూరోస్ ప్రాబ్లం లేదు. లేకపోతే మీకు టవల్స్ కావాలంటే చూడండి టవల్స్ ఏ కలర్ కావాలి టవల్స్ కావాలంటే టవల్స్ కొంటాను. నేను చెప్తే ఏ కలర్ టవల్ కావాలో చెప్పండి, టవల్ కొంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ టీ షర్ట్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి. మీరు చెప్పండి ఏ కలర్ టీ షర్ట్ మీకు నచ్చిందో
ఆ కలర్ టీషర్ట్ లో నేను చేస్తాను ఆడోల్కైనా మొగోల్కైనా ఇవే టికెట్స్ ఉన్నాయి ఈ కడ్రాయలో ఈ వినచ్చు సో మార్కెట్ ఈవినింగ్ కూడా వస్తాను ఈవినింగ్కి వెళ్తాము ఈవినింగ్ కూడా మార్కెట్కి వెళ్తాను అంటే చాలా మంది నడుస్తున్నారు ఇక్కడ సో మా వీడియో సముద్ర పక్కన ఉండాలని చెప్పింది నాకు భరించి లేకపోయినా ఆ వీడికి మొత్తం కాలిపోతున్నాయి కింద నుంచి పై వరకు చెమటలు ఎందుకంటే ఒకసారి సముద్రంలో పోయి బయట వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉండలేకపోతున్నా సరే అని చెప్పి నేను అది కూడా నేను తీసుకున్నాను కూడా సన్స్క్రీమ్ అన్ని తీసుకుంటే కూడా హెల్ప్ చేయడం లేదు వెళ్తా ఉన్నాను సరే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ వందే మాతరం నెక్స్ట్ వీడియో టుమారో విల్ బి డిఫరెంట్ వీడియో సో ఈ మొత్తం వీడియో సెషన్ పూర్తయిపోయిన తర్వాత 10 మందికి నేను గిఫ్ట్స్ ఇస్తాను టీషర్ట్లు పంచుతాను ఎవరికి టీషర్ట్లు నచ్చకపోతే డబ్బులు ఏంటంటే ఇక్కడ కరెన్సీ 5-6 దేశాల కరెన్సీకి ఒక ప్యాకెట్ చేసి అది ఒక అవి ఇస్తాను అనమాట ఎందుకంటే చాలా మందికి ఇష్టం డబ్బులు కలెక్షన్ చేసేది సో వాళ్ళకి ఉంటుంది కదా యూరోపియన్లో 5-6 కరెన్సీస్ డిఫరెంట్ కరెన్సీస్ నేను ఇస్తాను సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ జై హింద్ వందే మాతరం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదా మావి ట్రై చేస్తుంది నేను ఒకటి ట్రై చేస్తాను షూటింగ్ ఎలా ఉంటుంది మావిడి షూటింగ్ చేస్తున్నాను నేను షూటింగ్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో సో సూపర్గా ఉంది సో మావిడి పైన ఉంది ఇక ఫ్రెండ్స్ మావిడి ఇక్కడ ఉంది ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇదిగా సే హలో ఇదిగో మావిడి అక్కడ కూర్చొని హలో చేస్తుంది అందరికి సో మావిడి ట్రై చేస్తుంది చాలా పెద్దది అనమాట చూసారా ఎంత పెద్దదో ఓ దే మావిడి నేను దీన్ని దింపుతాను ఇంకా చూడండి ఎంత పెద్దదో చూద్దాం ఎలా ఉందో మామూలుగా మొత్తం ఆ మెకానిజం తిప్పుతుంది అనమాట చూడండి ఇది దీని మొత్తం ఈ మెకానిజం తిప్పుతుంది ఇక్కడ రెండు మోటార్స్ ఉన్నాయి అనమాట పైన కింద ఇది మొత్తం దీన్ని వీల్ తిప్పుతుంది అనమాట సరే ట్రైన్ నడుస్తుంది దారిలో ట్రైన్ నడుస్తుంది బ్రావో చూసారా అది రెస్టారెంట్ అనమాట ఆ స్ట్రామ్లే షిప్ లాగా ఉంది రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ పక్కనే ట్రైన్ వెళ్తుంది చూడండి ట్రైన్ వెళ్తుంది సూపర్గా ఉంది సీన్ మాత్రం వ్యూ మాత్రం హలో 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 సో చూడండి షిప్ భలే ఉంది చూసేదానికి మా ఆవిడ ఈ రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్లో భోజనం చేసుకోడానికి వెళ్తున్నాం ఇప్పుడు సూపర్ రెస్టారెంట్ మామూలుగా సీన్ ఏం బాగుంది ఎక్కువ ఎక్స్పెన్స్ లేదంట చూద్దాం రష్యన్ ఫుడ్ ఇక్కడ నేషనల్ ఫుడ్ అనమాట నేషనల్ ఫుడ్ ట్రై చేసి చూస్తాం సో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ పట్టినా మామూలుగా అంగళ్ళు ఉన్నాయి చాలా అంగళ్ళు ఉన్నాయి స్ట్రీట్ అంగళ్ళు భలే ఉన్నాయి హోటల్స్ ఈ హోటల్స్ ఏవో ఉన్నాయి మామూలుగా ఇంట్రెస్టింగ్గా ఉంది స్ట్రీట్ చాలా బిజీగా ఉంది అటు పక్క ఇటు పక్క Like, share and subscribe. Chale chale, bang. Stay in Vandiyamataram. All life be a fun.